హలో అండి, నమస్తే. వెల్కమ్ టు చందనాస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. నేను ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, శివుడికి అభిషేకం ఏ ద్రవ్యాలతో చేస్తే ఇష్టం, ఎటువంటి ఫలితాలు లభిస్తాయనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నా అండి. మాఘమాసంలో వచ్చే బహుళపక్ష చతుర్దశి నాడు అనగా అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ చతుర్దశినే శివరాత్రిగా జరుపుకుంటాము. మార్చి 1వ తారీఖు మంగళవారం మహాశివరాత్రి అని మనందరికీ తెలుసు కదండి. ఈ మహాశివరాత్రి రోజే పరమశివుడు లింగరూపం దాల్చాడని శివపురాణంలో చెప్పబడింది. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలు ఆచరించి చతుర్దశి తిథినంతా నిరాహారుడై ఉపవాసం చేయాలి. తరువాత శివాలయమునికి వెళ్ళి స్వామివారిని మారేడు దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకం చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు, శక్తి కలిగిన వారు రుద్రాభిషేకం మహన్యాసపూర్వకంగా కానీ లేక లఘున్యాసపూర్వకంగా కానీ చేయవచ్చు. మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం తిలకించి లింగోద్భవ కాలం వరకు జాగరణ చేసి లింగోద్భవం జరిగిన తర్వాత పూజ నిర్వహించి తరువాత శివ పంచాక్షరి మంత్రంతో కానీ లేక శివపురాణం వినుచు జాగరణ చేసిన శివానుగ్రహం తప్పక కలుగునని మన పెద్దలు చెప్పిన మాట. శివుడికి వేటితో అభిషేకిస్తే ప్రీతికరమో ఇప్పుడు చూద్దామండి. పంచామృతం అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5 పదార్థాలని పంచామృతాలు అంటారు. ఈ పంచామృత అభిషేకం అంటే శివుడికి చాలా ప్రీతికరం. అభిషేక ప్రియుడైన శివుడు కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తాడు. ఆవు పెరుగుతో అభిషేకించడం వల్ల బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, చక్కెరతో అభిషేకించడం వల్ల దుఃఖనాశనం కలుగును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. ఈ పంచామృతాలతోనే కాదండి, ఆ మహాశివుణ్ణి మారేడు బిల్వదళ జలం చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. చెరుకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. పుష్పోదకం చేత అభిషేకించిన భూలాభము చేకూరుతుంది. కొబ్బరి నీటితో అభిషేకించిన సకల సంపదలు కలుగును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములు నిచ్చును. గంగోదకం చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి లభించును. ఆ మహాశివుడు అభిషేక ప్రియుడని మనందరికీ తెలుసు కదండి. భక్తితో కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోయి ఆ బోళాశంకరుణ్ణి ఈ మహాశివరాత్రి నాడు శివుడికి ప్రీతికరమైన ద్రవ్యాలతో అభిషేకించి మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుందాము. తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో శివునికి ఇష్టకరమైన అభిషేకము, ఆ అభిషేక ద్రవ్యాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకున్నాం కదండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.